Hello. అసలు టీమ్ ఏం కదా ఏంటంటే ఏదో వచ్చారు 130 అంటే గ్రేట్ అంటే ఈ పిచ్చి 130 ఎక్కువ ఇట్లా ఇట్లా పోతే ఇంకా ఇట్లా పోతే కొట్టు మన టోర్నమెంట్ ఇది కొట్టేటోళ్ళే కొట్టేచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీస్తాం చూడు, అది పోము సీదా కొడితే కొట్టేచ్చు. నాకు మన టీంలో ఆడినా కానీ ఆయన బాటింగ్ వేసుకుంటే కొంచెం భయం అవుతా ఉంటుంది, ఎప్పుడు ఇచ్చేస్తాడు ఏమో అని. నేను మంచిగా ఉండరా మీ బౌలింగ్ అజర్ గాంధీ పెళ్ళు ఇక్కడ ఎట్లుంటుంది తెలుసండి, డిఫరెంట్ లంగన్ మధ్యలో ఒక్కొక్క బాల్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్తుంటారు మీరు. అవును త్రో పడుతుంటుంది కానీ అప్పుడు ఏం చేయాలని అర్థం కాదు. మళ్ళీ ఒక బాల్ మంచిగా చేస్తాడు అజర్ గారు కూడా, ఒకటి రఫ్లో కూస్తాడు ఒకటి నెట్లో కూస్తాడు. మీరిద్దరు బౌలింగ్ వేసినప్పుడే మీ టీం మంచిగా నెంబర్ వన్కి వచ్చింది టెన్నిస్ బాల్. నైన్ అనుకుంటా మనం పెట్టిన మనందరూ మన టీమ్ అర్థం కాదు.
మనం ఎట్లుంటుంది మేము ఉత్తరేషన్ టీ వచ్చినాం ఏం చేస్తాం కొంచెం కొంచెం ఇవాళ 25 ఎట్లా అవుతుంది లేదు లేదు లాస్ట్ ఇన్నింగ్ అయినా కొద్దిగా లేస్తూనే ఉంది లాస్ట్ వచ్చేవరకు
ఇండియా గాడి నోడు ఇంట్లో ఉండాలి నువ్వు ఆలోచించు ఏం ఆడలే ఆడకపోతేనే ఇట్లా స్పెండ్ ఒకవేళ ఆడితే మాత్రం ఆపోజిట్ రన్ చెప్పారు వస్తారు ఇంత ఓవర్ యాక్షన్ చేయరు చాలా మంది ఉన్నారు అట్లా మన అది మ్యాచ్ కింద మ్యాచే కదా సార్ నువ్వు చూస్తే మ్యాచ్ ఎంత ప్రెషర్ ఉంటుంది అవును సూర్య కొడుతుందంట కదా ఇగో అయిపోతుందన్న ఇంకా అంటే వంద కొట్టాలి ఇంకా ఫీల్డింగ్ నుండి అందరం విన్నా ఉన్నాం బుచ్చి సూర్య వాళ్ళ టీం ఆపోజిట్ మాట్లా టైం క్యాప్ అన్న ఫీల్డింగ్ అలాది 130 కొట్టారు మాది 20-30 అయింది జీరో వికెట్ పడ్డది అయిపోతుంది ఏమో అనుకుంటున్నాం కొట్టేస్తాం ఏడురా పిల్లల మీద ఎందుకు అంత ప్రభావం చూపిస్తున్నారు సూరి జయ జయగాడు కూడా అంతే జయ అంటే వేస్ట్ గాడు మొన్న ఒక డిసిజన్ తో మ్యాచ్ పోయింది సార్ అట్లానే ఉంటుంది అవును స్టేషన్ కదా అయితే మంచి వచ్చిన మ్యాచ్ అయింది రెండు వికెట్లు వస్తాయి రెండు ఒకటి వేసా నాలుగు రన్లు ఇస్తాను అయితే సురేష్ అన్న కూడా మంచిగా వేస్తున్నాడు ఆయన ఓడు కరెంట్ ఏం చేస్తాడు అంటే ఎంత పేస్ వేస్తే అంత పేస్ ఇచ్చి ఓడుతుంది
కరెంట్ పోయి అప్పుడు ఆ మూమెంట్ 42 బాగుంది 68 ఓవర్ 10 ఉంటుంది ఆపోజిట్ అని బాల్ కనబడదు డిమ్గా ఉంటాడు అంటే డిమ్ మంచి పేరు కానీ అది అయిపోతుంది సర్వీస్ అయిపోతుంది కొట్టనికి రాదండి ప్రెషర్లో వచ్చేస్తాడు ఇది అయితే ఇది ఏం చేస్తాడు సురేష్ అన్న వాళ్ళు దిగరగాడు అటు ఇటు ఫోర్స్తాడు 30 బాల్స్ 40 కరణ్ బాయ్ ఎక్కడ ఉంటాడు బ్యాటింగ్ మంత్రాన్ని ఏమంటాడు దశి ఓవర్లు పోయి కరణ్ బాయ్ బాల్ లేదు అవుట్ అవుతాడు ఆ బాల్ అప్పటికే ఇద్దరు అవుట్ అవుతాను అట్లా లేవల్ ఇక సురేష్ అన్న ఏం చేస్తాను సురేష్ అన్న ఏమవుతాడు కరణ్ బాయ్ నేను అవుట్ చేశాను నెక్స్ట్ ఓవర్ వచ్చిన దశ పొలంలో పోటౌండ్ వస్తే కథం అయిపోతుంది మ్యాచ్ అంటే మనం ఎట్లా కూస్తాం అవతల అవతల కూస్తుంటాం కదా రన్స్ ఇవ్వన వికెట్లు అవసరం లేదు మనకు రన్స్ అవుతుంది బయట కూస్తుంటా రన్స్ రావు కొట్టడానికి ప్రయత్నం చేస్తే రన్స్ రావు మంత్రం ఏం చేస్తారు అనగానే సురేష్ అన్న నేను వేస్తాను ఆ ఓవర్లో 19 వస్తుంది 24 బాల్ 26 రన్స్ వస్తుంది 45 ఉంటుంది అనమాట 24 తర్వాత జుబెర్గాడు అనిపిస్తుంది 18 వస్తుంది తర్వాత నేను వేస్తాను 2 రన్స్ వస్తే తరం బైక్ మీరు క్యాచ్ చేస్తాను పట్ట జుబెర్ గారు తర్వాత సుల్తాన్ గారు మళ్ళీ 3-4 వేస్తాను లాస్ట్ ఓవర్ ఒక రన్ వేస్తాడు వన్ అట్ వేస్తాడు ఒకటి ముంగట వేస్తాడు రెండు మంచి ఫ్లైట్ వేస్తాడు బ్యాక్ అప్పుడు ఒక ఇప్పుడు షార్ట్ అట్ డోర్ రన్నింగ్ ఫాస్ట్ వే ये दसरा ना निकाल देना चाहिए
ఇది తీసేస్తా అయిపోతుంది. పెడితే రారా దీనికి సెమీఫైనల్ ఇప్పుడు గెలిచింది ఫైనల్ ప్రతి సండే ఆడుకోవాలి కదా కదా పోతే నాలుగు గ్రౌండ్ ఫీజు కడితేనే పోతుంది వచ్చిన పది రోజు అంటే వాళ్ళు టైం పాస్ కడతారు కదా సెమీఫైనల్ రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పెట్టుకోవాలి ఫైనల్ ట్వంటీ లోకల్ లోకల్ టీంనే పెట్టుకోవాలి ఒకటి మీరు అట్లయితే వేసిన ఒకటి కలకల ఫిటేజ్ కలకల ఒకటి మ్యాచ్ అదే వీళ్ళు ఉంటారు కదా చెక్ పోస్టల్ వాళ్ళు కూడా బాగుంటుంది వెంకటరాలు ఒకటి మనదొక రంజిత్ ప్లేయర్ తెచ్చినా మేము రన్ అవుట్ అయితే సరిగా మిలే నొరుకుతున్నాడు మాత్రం అటు చేయడం కాదన్నా ఇంటర్నేషనల్ ప్లేయర్ నొరుకుతున్నా దుడ్డు ఉండి
నిజాలేక ఇవ్వలేదు ఇప్పుడు. ఏ మ్యాచ్ అనే కానీ ఆఖరికి 30 బాల్ 15 ఉన్నాయి 15 రన్లు ఉన్నాయి ఆ మ్యాచ్ కూడా అమ్ముకుంది.
అంటే కథం చేసేయాలి పోయి దాదాపు మళ్ళీ బ్యాట్ మీద వస్తుంది మట్టి బిర్యానీ చేస్తున్నాం రమ్మంట అక్కడనే అనుకుంటా తెలియలే శాంత బయటకు దగ్గర ఉంటుంది మనకు 10 పాయింట్ ఉంటుంది చూడు నరిగాడు అవలగాడు ఉన్న మ్యాచ్ని 3 రన్లు తీసుకొచ్చుకోవాలి కదా రా
ప్రశాంత్. లేకపోయినా ఓడిపోతే 100 ఆల్అౌట్ అయినా సరే మ్యాచ్ మాత్రం ఇచ్చాడు, 100 మాత్రం ఇచ్చాడు. పోతే డిమ్ లేకపోతే మ్యాచ్ తనదన ఆల్అౌట్ అయ్యి నెక్స్ట్ మ్యాచ్ ఇట్లయితే ఆడదు కదా అట్లా కొట్టుకున్నాను.
కృష్ణ బాబే మా బావ ఉంటది కదా బాలకృష్ణ. అవును ఆడు వదిలేస్తారు కదా నటన్ లాంగ్ త్రో వేస్తే వదిలేస్తారు మళ్ళా క్లియర్ ఎల్బి అవుతుంది అవును ఇవ్వకపోతే రివీల్ అయిపోతుంది. ఇదే రివ్యూ తీసుకుంటాడు అవును లాస్ట్ లో ఉండదు రివ్యూ లాస్ట్ లో నమ్మకం ఉండదు కదా రివ్యూ. ఓవర్ అయిపోతుంది
ఇస్తాను సేపు. లబ్ ఉంటుంది ఇది, రివ్యూ ఉండదు అంట. ఇదో దృష్టము మళ్ళీ ఏషియస్ మొత్తం పోతుంది. అయ్యా ఇగో ప్లంబ్ మనం పదహారు పాలు ఆడితే పదహారు కూడా అప్పటి నుంచి పోరా సోడి కాను ఒకటి కొడుతూనే ఉంటావు అంటే నీ ఆ పదహారు మంది ర్యాన్ ఉంటే 21 65 కొట్టాలి